ఏంటి వెతుకుతున్నా భోజనం ఇక్కడే పెట్టానగా కనిపించలేదా అంత అవసరమైతే నన్ను పిలవొచ్చుగా నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవరి ఎరుకమ్ము ఇంతసేపటి దాకా భోజనం చేయకపోతే ఎలా విష్ణు మీ నాన్నగారు నీ గురించి ఎంత బాధపడుతున్నారో తెలుసా ఆయన ముందే సిగరెట్లు కాలుస్తావట రోజు మందు తాగి ఇంటికి వస్తావట ఈ విషయాలేవి మీ అమ్మకి చెప్పరు నాకే చెప్పి బాధపడతారు ఉషా ఏ ఉషా అబ్బా వస్తున్నానండి చూసావా ఆయనకి ఎంత తొందర అవును మీ అమ్మ పడుకుందా ఆ పడుకోక ఏం చేస్తుందిలే ఈ మధ్య ఆవిడ వల్ల ఏ పని కావడం లేదంట ఏయ్ పోవే ఏంట్రా నోరెక్కువైంది మర్యాదగా మాట్లాడు ప్రాసిక్యూటర్స్ కి ఎంత మర్యాద ఇవ్వాలో నాకు తెలుసే నీ బిలువెంతో నీ కస్టమర్లు అడు చెప్తారు నాకున్న ఒకే ఒక కస్టమర్ మీ నాన్నేరా మీ నాన్నగారు నన్ను ఎంత గౌరవంగా చూసుకుంటున్నాడో తెలియాలంటే నేను కట్టుకున్న మీ అమ్మ చీర చూడు ఈ జాకెట్ చూడు ఈ బీరువా తాళాలు చూడు ఏయ్ మా అమ్మ పేరెత్తితే మర్యాద కొండదు ఏ ఆవిడేమన్న దేవత చా నీలాంటి సిగ్గుడిచిన దానికి మా అమ్మ గురించి మాట్లాడ అర్హత లేదు ఆవిడ పతివ్రత కాబట్టే అన్ని రోగాలతో మంచాన పడింది ఏట్రా నోరు మూసేది మీ అమ్మ వయసైపోయి పనికి రాకుండా పోయింది కాబట్టే మీ నాన్న నా కాళ్ళ దగ్గర బతుకుతున్నాడు ఒళ్ళు బలిసి మాట్లాడవంటే ఈ చేత్తో అన్నం పెట్టాల్సింది పోయి మెడబెట్టుకుని బయటికి గెండుతాను అప్పుడు ప్లాట్ఫామ్ మీద లాటరీ కొడుతూ తిరుగుతావు ఏంటో వాగుతున్నావు గతిలాకి ఇంట్లో పని మంచిగా చేరి ఇక్కడ ఎంగిలి పల్లెలు కడుగుతూ బతికేదాన్ని నన్ను ఇంట్లో నుంచి బయటికి నెడతావా నువ్వు ఎప్పుడైతే ఈ కొంపలు అడుగు పెట్టావో అప్పుడే మాకు దరిద్రం మొదలైంది నిన్ను చంపితే అసలు మాకు సమస్యలు ఉండవే పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తా చంపేస్తా తెలిసిందా నువ్వు మనిషివా పసవ్వా మర్యాదగా నేను చెప్పినట్టు పడి ఉండకపోతే తల్లి కొడుకులు ఇద్దరు నేను నరికేస్తాను రాత్రంతా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళావురా ఏమీ తినలేదు కదూ నాకు తెలుసు చూడు కడుపు ఎంత లోతుకు పోయిందో ఏం జరిగినా నేనింకా బతికున్నది నీకోసమేరా మనసు చంపుకొని నీకోసమే ఆ ఇంట్లో ఉంటున్నాను నువ్వింటికి రాకపోతే నాకింకెవరున్నారు చెప్పు తినరా తిను నేను నోరున్నా మోగదానినా కళ్ళున్నా గుడ్డిదానినా పౌరుషం చంపుకొని బ్రతుకుతున్నాను మనం ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఎక్కడ బతకగలం ఎలా బతకగలం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వరకైనా మనకి బాధలు తప్పవురా నువ్వు తిన్నావా ఏ రోజు తిన్నావు గనక ఈ రోజు తినడానికి నువ్వు తినరా తిను నువ్వు తింటేనే తింటానమ్మా నీ దగ్గర ఉంచు వద్దమ్మా పర్వాలేదు ఉంచరా టైం సెన్స్ లేకపోతే నేను ఎవరిని క్షమించను అది మాత్రం గుర్తుపెట్టుకో ఏమ్మా కాలేజీ అయిపోయిందా అయిపోయింది ఏరా సార్ టైం ఎంత అయింది 5:30 అయింది సార్ మరి అరగంట లేట్ అయింది కారు టైర్ పంచర్ అయింది సార్ సరే పంచర్కి 10 నిమిషాలు సిగ్నల్స్ దగ్గర 10 నిమిషాలు లేట్ అయింది సార్ సిగ్నల్స్ అమ్మాయికి ఎవరైనా సిగ్నల్ ఇచ్చారా కాదు సార్ ట్రాఫిక్ సిగ్నల్ సార్ మరి ఇంకో 10 నిమిషాలు అది అది నిన్ను డ్రైవర్ గానే కాదు మా అమ్మాయి మీద ఇన్ఫార్మర్ గా కూడా పెట్టాను ఈ కాలంలో ఆడపిల్లలకి 10 నిమిషాలు టైం ఇస్తే చాలరా పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ఇంకోసారి లేట్ అయింది విన్నాను నీ పేరేమిటి సత్యబాబు సార్ లేటు సత్యబాబు అయిపోతావు వెళ్ళి పని చూసుకో మండే వెన్స్డే ఫిజిక్స్ ట్యూస్డే థర్స్డే కెమిస్ట్రీ ఫ్రైడే మ్యాథ్స్ సాటర్డే బయాలజీ
అంటే సండే రెస్టా రెస్టా పాడా మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ ఇంత చిన్న వయసులో ఎన్ని బరువులు మోస్తున్నావు నీ చచ్చు చలవినే బాలిక్ గ్రూప్ తీసుకుని చదవలేక టెన్షన్ తో చస్తున్నా లేకపోతే కాము కామర్స్ తీసుకునేవాడిని హ్యాపీగా ఉండేది ఎక్స్క్యూజ్ మీ మెడికల్ కోర్స్ అంటే ఏమనుకున్నా మెడిమిక్స్ సోప్తో ఫేస్ కడిగినంత ఈజీ కాదు రేపు డాక్టర్ మహేష్ అనే బోర్డు మీ ఇంటికి తగిలించుకోవాలి ఉందా లేదా ఆ ఇంకా నయ్యో మెడలో తగిలించుకోమనలేదు 10th క్లాస్ పాస్ కావడానికి ఒకే కానుపులో 10 మంది పిల్లల కన్నంత కష్టపడ్డాను ఇంకా ఎంబీబీఎస్ కూడానా రే జీవితానికి లక్ష్యం ఉండాలిరా డాక్టర్ జాబ్ అంటే ఏదో సాధారణ జాబ్ కాదురా మనం మా పక్కింటి ఆవిడికి డెలివరీ అయినప్పుడు నేను పక్కనే ఉన్నాను ఫస్ట్ ఫస్ట్ కడుపులోంచి బయటికి వస్తున్న బిడ్డను చూసి ఆ డెలివరీ చేసిన లేడీ డాక్టర్ మొహంలో ఎంత సంతోషమో ఆమె బిడ్డకు ప్రాణం పోసినంత ఆనందం కనిపించింది అమ్మ నాన్న మనకి ప్రాణం ఇస్తే ఆపదలో ఆ ప్రాణాన్ని కాపాడేది డాక్టరేరా సర్లే ఆపు తల్లి నీ దెబ్బకు డాక్టరేమో గానీ దేవుడు కనపడుతున్నాడు అయినా నువ్వేంటే ఈ మధ్య పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్నావు జై నీకు తెలియదా ఈ హాలిడేస్ లో నేను పెద్ద మనిషి అయ్యాను పెద్ద మనిషి అయ్యావా అంతేగా ఉన్నావు మట్టి బుర్ర ఓ ఓ అదా అందుకేనా నీ బాడీలో ఇన్ని మార్పులు వచ్చాయి చీ పోరా మార్పులు మార్పులు అంటావ్ అవేంటో చెప్పు నాలో కొత్తగా వచ్చిన మార్పులు ఏంటో చెప్పు ఆ ఏమీ లేవు లేవా ఆ ఉన్నాయి లిల్లీ పూలాగా ఉండేదానివి నిమ్మ పండ్ల నిగనిగలాడుతున్నావ్ ఇంకా ఫేస్ బ్రైట్ అయ్యింది బుగ్గలోకి జ్యూస్ వచ్చేసింది అంతేనా కళ్ళలో కొత్త మార్పులు మెరుస్తున్నాయి అయిపోయిందా లేదు ఏరు బాగా పొడవైంది ఇంకా ఎక్కడో వంపులు ఏయ్ కళ్ళు నెత్తికెక్కాయా లేదు కిందకి వచ్చాయి ఐస్ బాగా పెరిగాయి చిపోరా హాలిడేస్ లో మురికి వెదల్తో కలిసి పోకిరి రాస్కల్గా తయారయ్యా అదిగో నీ కారు వచ్చింది బయలుదేరు లేకపోతే ఎక్కడికి వచ్చేలా ఉన్నాడు వాడి వైపు చూస్తూ మాట్లాడతావే లేకపోతే కాలేజీకి అయితే కారు పంపారు ట్యూషన్ కూడా కారు పంపాలా ఏ మీ నాన్నగారికి నీ మీద ఆ మాత్రం నమ్మకం లేదు సంతోషించు ఇంటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని డ్రైవర్ ని ఎంక్వైరీ చేస్తారు ఉంటా బాయ్ బాయ్ ఉద్రా కంట్రోల్ మహేష్ కంట్రోల్ రా తప్పురా నీ ఫ్రెండ్ రా ఎవరో చూడకుండా ఇవన్నా ఎవరైనా చూస్తే ప్రిన్సిపల్ చెప్పేస్తారు ఎందుకురా భయపడతావు ఇవన్నీ నేను మేనేజ్ చేస్తాగా త్వరగా ఇవ్వన్నా తీసుకో పత్రా ఎంజాయ్ ఇదిగో తీసుకో త్వరగా ఇవ్వు ఇస్తున్నానుగా కంగారు పడతావండి ఇదిగో తీసుకో అనిత దిస్ ఇస్ ఫర్ యూ తీసుకో వద్దు జాని ఈరోజు నా బర్త్డే రియల్లీ యా బర్త్డే అయితే ఇంకా ఎంజాయ్ చేయాలి ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నాను తీసుకో ఎంజాయ్ వద్దొద్దు ఈరోజు మమ్మీ డాడీ ఊరు నుంచి వస్తున్నారు నాకు ఈ అలవాటు ఉందని వాళ్ళకి తెలిస్తే చాలా బాధపడతారు ఆరు నెలల నుంచి వాళ్ళు వస్తారంటున్నావు మళ్ళీ రాలేదని వీటి కోసం టెన్షన్ పడతావు నా మాట విని తీసుకో అనిత వద్దన్నానా ఇంకా రాలేదమ్మా మమ్మీ మమ్మీ ఇదిగోనమ్మా నీ బర్త్డే గిఫ్ట్ పార్సిల్ వచ్చింది పార్సిల్ వచ్చిందా మరి మమ్మీ డాడీ రాలేదా రాలేదమ్మా రాలేదా అందుకే కదమ్మా నీకు పార్సిల్ పంపించారు నీ ఫోన్ చేసి గ్రీటింగ్ చెప్పన్నారమ్మా ఎప్పుడు వస్తారట వాళ్ళు సింగపూర్ లో హోటల్ కట్టడం పూర్తి కావడానికి ఇంకా 6 మాసాలు పడుతుందని అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు మరి డాడీ ఫోన్ చేయలేదా డాడీ దుబాయ్ నుండి హోటల్ ఓపెనింగ్ వస్తానారట అమ్మగారు చెప్పమన్నారమ్మా ఎందుకు చెప్పుడు ఆయనేమో నన్ను సుఖపెట్టడానికి అక్కడ దుబాయ్ లో లక్షలు గడిస్తున్నాడు ఈమెమో నన్ను సమాధి కట్టడానికి 5 స్టార్ హోటల్ కట్టిస్తుంది ఒకరికొకరికి సంబంధం లేదు ఇక్కడ నేను చచ్చాన బతుకను అసలు ఎవరికి బాధ లేదు చిచి హలో హలో జానీ ఏం జానీ ఇంత లేటా లేట్ నాది కాదు నీది అవును మమ్మీ డాడీ రాలేదా ఆ విషయం నీకెందుకు తీసుకొచ్చావా తొందరగా ఇవ్వు కంగారు పడకు ఎందుకు టెన్షన్ పడతావు లేట్ చేయకు తొందరగా ఇవ్వు ఇస్తాను గానీ ముందు డబ్బులు ఇవ్వు ఇస్తాను ఎంత కావాలి 100 500 ఇదంతా తీసుకో తొందరగా ఇవ్వు ప్లీజ్ తొందరగా ఇవ్వు ప్లీజ్ ఫాస్ట్ జానీ క్విక్ ఎవరు ఏంటి నువ్వు ఇంకా నిద్రపోలేదా
ఇలాయితే నీ ఆరోగ్యం ఏపాలి ఆ కేడి వెదవ వీడు కూడా నా ఆరోగ్యం గురించి చెప్పేవాడే అన్న సిగరెట్ ఆహా ఇందాక నుంచి సిగరెట్ లేక ఊపిరితిత్తులు బిగదీసినట్టు అయిపోయింది రా चलरा द्रुप मिगल उच जलसा चेसको ఏంట్రా పొగ పట్టలేదా పడతలేదు అక్కడ పెట్టే చెల్లిపో ఇదేంటి సింగిల్ పిస్తోలేదు అప్పుడే పినిస్ అయిపోయింది నేను చెప్పేది అందరూ యాద పెట్టుకోండి ఇయాల జరిగే టీమ్ సెలక్షన్ లా ఎవరైతే ఫస్ట్ మూడు ప్లేసులు గెలుస్తారో వాళ్ళు ఇంటర్ కాలేజ్ గేమ్స్ సెలెక్ట్ అవుతారన్న మాట ఏం నెల పెడుతున్నావా షురూ చేయి గట్లంటావా అవ్వాలా షురూ అన్నా చెప్తామే పాస్ కొస్తున్నానా పాస్ కొస్తున్నా అది ప్రిన్సిపల్ గారిని అడిగిపో అలాగే ఏ ఎడిగోతున్నావు నేను ప్రిన్సిపల్ దాన్ని పోయి అడిగోమల్లే ప్రిన్సిపల్ ఇంటికి వస్తాడు అప్పుడు అడిగోమన్నా కడుపు ఉబ్బిపోతుంది అలా అరే నాకు ఉబ్బిపోతుంది నేను పోయినా అనరా మీ కాపలు పెట్టి నాకు పనిష్మెంట్ ఇచ్చిండు రేయ్ ఆక్సిజన్ ఉందా లేదు హైడ్రోజన్ ఉంది కావాలా ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు మీ ఇద్దరిని నడురు తమ్మి నడురు రే మీకు పనిష్మెంట్ ఎందుకు ఇచ్చాను తెలుసా మీరు చేసిన పొరపాటు ఏంటో అని 10 నిమిషాలైనా మీరు ఆలోచిస్తారని ఈ దేశంలో రౌడీలు కొట్టుకుంటున్నారు ఫ్యాక్షనిస్ట్ పొడుచుకొచ్చేస్తున్నారు పొలిటీషియన్స్ కొట్టుకొచ్చేస్తున్నారు ఇలాంటి దేశాన్ని బాగుచేయాల్సిన మీరే కొట్టుకుచావడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే ఎవరికి నష్టం మీకు నష్టం ఈ కాలేజీకి నష్టం మీలో మీరు గొడవపడి స్పోర్ట్స్ లో సెలెక్ట్ కాకుండా పోయారు రేపు ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ లో ఈ కాలేజ్ గౌరవం నిలబెట్టేది ఎవరు చూడండి పౌరుషాలకి పోతే మీ ఒక్కరి బలమే మీలో ఉంటుంది అభిమానంతో కలిసిపోతే ఇద్దరి బలం ఒక్కరిలోనే ఉంటుంది గాట్ ఇట్ షేక్ యువర్ హ్యాండ్స్ బాన్ బీ ఫ్రెండ్స్ దట్స్ ది వే గుడ్ చూడండి మేము ఇక్కడ పని చేస్తుంది జీతం కోసమే కాదు మీ జీవితాలను తీర్చిదిద్దడానికి కూడా మీరు కలిసి సంతోషంగా ఉంటే మీ అమ్మ నాన్నలకన్నా ఎక్కువగా సంతోషించేది మేమే
ఏంటి గోళ చదువు నా కర్మకొచ్చింది అయినా పర్లేదు.